తెలంగాణ రాష్ట్రంలో రాజన్న స్థాపనే ఏకైక లక్ష్యంగా వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు వార్తలు వస్తున్న వేళ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఏపీ రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు షర్మిల గురించి పుంకాలు పుంకాలుగా వస్తున్న వార్తలు కథనాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటానని ఊహాజనిత కథలు కల్పిస్తూ తనకు తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించే విఫల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు లేని పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే నా రాజకీయ భవిత మీద పెట్టే దృష్టిని సమయాన్ని కేసీఆర్ పాలనపై పెట్టండి కేసీఆర్ సర్కార్ పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవిత మీద పెట్టండి కేసీఆర్ కుటుంబ అవినీతిని ఎండగట్టండి నా భవిష్యత్తు తెలంగాణతోనే తెలంగాణలోనే నా ఆరాటం నా పోరాటం అంతా తెలంగాణ కోసమే అంటూ షర్మిల ట్వీట్ చేసిన ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఏపీ రాజకీయాల్లోకి వెళ్లడం లేదంటూ క్లారిటీ ఇచ్చినా కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారో లేదో చెప్పకుండా ఈ సోది చెప్పడం ఏంటి అంటూ విమర్శలు ఎక్కువ పెడుతున్నారు